ఈ 5 ఏళ్లలో 2019 నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు బాగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టేసి కిలికేసి డైలీ ఒక మినీ రచ్చబండ పేరుతో రచ్చరచ్చ చేసేసింది ఎవరు అంటే ఒక చిన్న పిల్లోడు సైతం చెప్తాడు రాజకీయాల మీద మినిమం అవగాహన ఉన్నవాళ్ళు లేదంటే రోజు ఈనాడు జ్యోతి పేపర్లు చదివిన వాళ్ళు కూడా చెప్పేస్తారు లేదంటే TV5 ABN చూసిన వాళ్ళు చెప్తారు ఆయన ఎవరంటే రఘురామకృష్ణరాజు గారు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు పాపం ఏ పార్టీలోనూ చోటు లేదు, ఏ పార్టీలోనూ సీటు లేదు, కానీ ఆయన కాన్ఫిడెన్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఖచ్చితంగా కూటమి నుంచి ఆయన బరిలోకి దిగుతానని అంటున్నారు, కూటమి నుంచి ఆయనకు సీట్ వస్తుంది అంటున్నారు. ఎవరు లిఫ్ట్ ఇవ్వబోతున్నారు? టీడీపీ లిఫ్ట్ ఇస్తోందా లేదంటే భారతీయ జనతా పార్టీ తన సిద్ధాంతాలను కాసేపు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ కోసం తన విధానాలను మార్చుకొని ఆల్రెడీ అనౌన్స్ చేసిన సీట్లలో మార్పులు చేర్పులు చేసి రఘురామకృష్ణరాజు గారికి ఏమన్నా ప్లేస్ ఇస్తుందా? ఏం జరుగుతోంది? ఆయన కాన్ఫిడెన్స్ వెనక ఉన్న అజ్ఞాతవాస ఎవరు? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఆయన అయితే చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు, ఓకే వస్తుందా లేదా ఏంటి, నేను చెప్పినట్టు ఇవన్నీ మార్పులు చేర్పులు వస్తాయా లేదని మీరే చెప్పాలి. ఏంటి అసలు నమ్మకం? ఎవరైనా లీడ్ చేస్తున్నారా? ఆయనకు కూడా ఏదో బీజేపీ పెద్దలతో మంచి పట్టు ఉంటుంది అనేది అంటారు మొన్నటి వరకు, అదైతే మొన్న ఎక్కడ మరి కనిపించలేదు, ఉంటుంటే ఈ పాటికే వచ్చి ఉండేది కదా అని. ఏంటి ఏం జరుగుతుంది? ప్రాక్టికల్గా కనబడుతున్నది ఏంటంటే అహంకారపూరిత మాటలు తప్ప వాస్తవం ఆయనకి అర్థమయ్యేటప్పటికి తత్వం బోధపడింది. ఇప్పటికీ ఆ మాటల్లో అహంకారం తప్పించి ప్రాక్టికాలిటీ మిస్ అయింది. నేను కండవా వేసుకోను, ఎవడో ఒకడు ఎవడు నరసాపురం తీసుకుంటే వాడిదే అన్న స్టేజీ పోయింది. ఇప్పుడు నరసాపురం తీసుకుంది బీజేపీ, ఇచ్చిందే ఈయనకి. మనం కొన్ని సమాజంలో జరిగే పరిణామాలు, అవతల ఉన్నటువంటి అంశాల మీద మనకు కాస్త అవగాహన ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి. అవతల వాళ్ళ ఈగోస్ ఎట్లా ఉంటాయి, యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది, ఇది 100కి 80% మెసేజ్ చేయగలం, ఒక 20% మిస్ అవ్వచ్చు. అది అనుకోకుండా జరిగేటటువంటి పొరపాటు తప్పించి అసెస్మెంట్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఒప్పుకోవాలి 80%. నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నాను, రఘురామకృష్ణరాజుని ఎవడూ నెత్తిన పెట్టుకోడు. ఎందుకంటే తిన్న ఇంటి వాసాలు లెక్కేసేటటువంటి ద్రోహిని ఇంకొకటి తెచ్చుకుని ద్రోహం ఎందుకు చేయించుకుంటాడు? ఇంకొకటి, రఘురామకృష్ణరాజు యాటిట్యూడ్ మనం గమనిస్తే తను ఒక అటెన్షన్ సీకర్, రికగ్నైజేషన్ ప్రాబ్లం. అదేంటంటే సైకలాజికల్ భాషలో చెప్పాలంటే గుర్తింపు కోసం తాపత్రయం పడే వ్యక్తి అతను. అంతకుముందు రఘురామకృష్ణ ఎవరికి తెలుసు? అది గుర్తింపు మంచి వచ్చాడు, ఏదో ఒకటి అదే కావాలని కోరుకున్నాడు ఆయన అందుకోసం. కానీ ఆ గుర్తింపే ప్రమాదం. మీరు చూడండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పుడైనా మీడియా ముందు ఉంటాడు పెద్దగా, ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్లు పెట్టడం చూశాను, కానీ నేను తిరుపతిలోనూ పనిచేశాను, అంతకుముందు చూశాను, ఆయన అసలు ఓటమంటే ఎరగనోడు, కంటిన్యూ గెలుస్తూనే ఉన్నాడు. ఎప్పుడన్నా మీడియా ముందు మాట్లాడేదే తక్కువ. మరి ఎందుకు గెలుస్తున్నాడు? జనంలో ఉంటాడు. మిథున్ రెడ్డి ఎప్పుడైనా కనబడతాడా? ఈ మధ్యన ఏదో TV9 వాళ్ళ దీంట్లో ఎడిటర్స్ ప్రోగ్రామ్ లో ఉన్నట్టున్నాడు. అంటే అందులోకి ఆయనకి ఆ బాధ్యత చెప్పారు కదా, రీజనల్ కోఆర్డినేటర్. రీజనల్ కోఆర్డినేటర్ రోజు ప్రచారం చేయించుకోవాలి కదా, మరి నేను ఆడితో మాట్లాడుతున్నా, నీటితో మాట్లాడుతున్నారు కదా, పనిచేస్తాడు. ఎప్పుడు కూడా పని చేసేవాడు ఎక్కువ మాట్లాడు, అంతే, నేను తక్కువే పని చేస్తా. ఎందుకని? నాకు మాట్లాడడానికి ఎక్కువ పని ఉంది కాబట్టి. మాట్లాడేవాడు పని చేయలేడు, పని చేసేవాడు మాట్లాడలేడు. ఆయన మాట్లాడేవాడే తప్పించి పని చేసేవాడు కాదు. పని చేసేవాడు అయితే ఎక్కువ మాట్లాడక్కర్లా, గ్రౌండ్ రియాలిటీ తెలిసిన వాడు ఎవడు ఎక్కువ మాట్లాడు? ఒక శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి, లేకపోతే గనక అనిల్ యాదవ్, ఇట్లాంటి వాళ్ళు ఎంత క్లోజ్గా ఉంటారు జగన్కి? ఎక్కడ ఎక్కువైనా మాట్లాడతారా? ఎప్పుడు మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడేవాడు సక్సెస్ అవుతాడు. ఇతను ఏంటయ్యా అంటే, తను పేపర్లలో హెడ్డింగ్ రావాలి, టీవీలో నాది బ్రేకింగ్ రావాలి, రోజు నా ముఖం జనం చూడాలి అనుకున్నాడు. మహాశయన్ రాజేష్ పరిస్థితి లాగానే అయింది ఇందు కూడా. ఇంకా రాజేష్ అయితే శాంతం ఏమైపోయింది? ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎందుకు కావాలి? వాళ్ళకి పాజిటివో నెగిటివో ప్రచారానికి కావాలి, అంతేగాని మనకే పదవులు ఏమి ఇస్తాడు ఎవడన్నా కదా. అట్లాగే మాట అనేది వాడుకుంటారు. ఇప్పుడు తెలుగుదేశం వాడుకుంది ఏంటది, జగన్ మీద ద్వేషంతో. ఇప్పుడు అదే తెలుగుదేశం ఇతను పెట్టుకునేటప్పుడు మీరు చూడండి, రేపు తెలుగుదేశంలో చేరాడు అనుకోండి, ఎక్కువ రోజులు ఇట్లా మాట్లాడలేడు అతను.
ఇప్పుడు మాట్లాడినటువంటి బోలాగా మాట్లాడలేడు. అంటే కొంచెం ఒక రకంగా ఫ్రీడమ్ కోల్పోతారేమో. అంతే కదా, ఇప్పుడు ఫ్రీ వర్డ్ ఆయన, ఏ పార్టీలో లేరు కాబట్టి ఏదైనా మాట్లాడొచ్చు. బీజేపీని తిట్టడానికి వరకు నో ప్రాబ్లం, ఫ్రీడమ్. సొంత పార్టీ గురించి అంటే మాట్లాడగలడా? అది ఇప్పుడు వైసీపీలో ఉండి వైసీపీని గురించి మాట్లాడు. అవును, రేపు తెలుగుదేశం మీద అటు మాట్లాడతాడా? ఛాలెంజ్ చేస్తాను, తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడమనండి అతన్ని, వాళ్ళని అవుతుందేమో. ఆ పార్టీలోనే ఉంటాడు కదా, అందులో లోపాలు ఉండవు. రేపు పొద్దున మాట్లాడగలడా? ఉండదు కదా. మరి అంటే యువతలు ద్రోహం చేసినట్టే కదా నువ్వు. వీళ్ళ దగ్గర ఒక న్యాయం, వాళ్ళ దగ్గర ఒక న్యాయం. అంటే రెండవది మెయిన్, అతను ఎందుకు విభేదించాడు? ఫస్ట్ ఈయన జాయిన్ అయిన ఇదే, ఈయన గెలిచిన తర్వాత వెన్నా గోకరాజ్ గంగరాజు వాళ్ళ అబ్బాయిని చేర్చుకున్నాడు. అతనికి నెక్స్ట్ ట్రిప్ ఇచ్చేసి నన్ను పక్కన పెట్టేస్తారు అని. ఈయనది ఏంటంటే అతి పయస్తుడు, గ్రౌండ్ రియాలిటీ చెక్ చేసుకోడు, భ్రమల ప్రపంచంలో బ్రతుకుతుంటాడు ఆయన. ఆ భ్రమలే సమస్య అయింది. భ్రమలు లేకపోయి ఉంటే, పర్ఫెక్ట్గా ఆలోచించుంటే, తర్వాత జగన్తో క్యాజువల్గా కూర్చున్నప్పుడు ఏందండి వాళ్ళు ఏంటండి చేరికిన్నారు, నాకు కూడా ముక్క చెప్తే పోతుంది కదా అంటే ఓ లెక్క ఉంటా. అలాంటి రూట్లో గాది గాది వెళ్ళింది. అప్పటి నుంచి తిట్టడం బిగిన్ చేశాడు. ఆ తిట్ల పర్యవసానం ఇది. యాటిట్యూడ్ గమనించాలి మీరు. చంద్రబాబుని ఎక్కువ తిడితే తర్వాత చంద్రబాబు దగ్గరికి తీస్తాడు, తిట్టేవాళ్ళని ఎక్కువగా బయట పెట్టుకోడు. చూడండి, పవన్ కళ్యాణ్ తిట్టేవాడు పక్కన పెట్టుకున్నాడుగా, జగన్ రాడు కాబట్టి వదిలేశాడు ఆయన, లేకపోతే జగన్ అయినా కలిపి వెళ్తాడు ఆయన. చంద్రబాబు తనని ఎవడన్నా కనుక గట్టిగా టార్గెట్ చేస్తే తొందరగా దగ్గరికి తీసుకుంటాడు. ఒకప్పుడు ఆంధ్రజ్యోతి వ్యతిరేక పేపర్ అది, మీకు గుర్తుంటే కాంగ్రెస్ పేపర్, ఆంధ్రజ్యోతి దగ్గరికి తీసుకుంటాడు. రాధాకృష్ణ గారు ఇప్పుడు కూడా మీరు చూడండి, అధికారంలో ఉన్న టైంలో మొదటి 4 రోజులు వ్యతిరేక వార్తలు వేసేవాడు, 5వ రోజుకి ఈయన నుంచి ఫోన్ వెళ్తుంది. ఈయన నుంచి వెళ్తుందా, ఆయన పేరేంటి, ఇన్ఫర్మేషన్ కమిషనర్ నుంచి వెళ్తుందా? వెళ్తుంది. వెంటనే ఆ రోజు నుంచి మళ్ళీ పాజిటివ్ స్టోరీలు వస్తాయి. అంటే గుర్తించాలి తను, రికగ్నైజ్ చేయాలి. సరే, ఓడిపోయిన తర్వాత నుంచి పూర్తిగా సపోర్ట్ చేస్తాను అనుకోండి, అధికారంలో ఉన్నప్పుడు ఆ పనిచేసేవాడు. అమరావతి గురించి ఈయన్నాయి చూడండి, దాని పేరేంటి, ఎస్ అండ్ భూములు, 45 రోజులు సీరియల్ రాసింది ఆంధ్రజ్యోతి, 45 రోజులు టీవీలో బ్రేకింగ్లు వేశారు దుర్మార్గం మీదని. అదంతా అయిపోయాక జీవో తెప్పించుకున్న తర్వాత వీళ్ళు కూడా అక్కడ భూములు కొన్నాక జీవో వచ్చేసాక మానేశారు. అంటే అదొక వ్యూహాత్మకం. ఇక్కడ రఘురామకృష్ణరాజు ఏం చేయాలి, తిట్టచ్చు నువ్వు, ఫీల్డ్లో తిరుగుతా, సంక్షేమ పథకాలను ఇప్పించుకుంటా, దగ్గరుండి పని చేసుకుంటూ చేస్తే బాగుండేది. ఇతను ఎంపీ స్థాయి అంటే నేను దేవుణ్ణి, ఎమ్మెల్యేలు నా కింద అనుచరులు అని ఫీల్ అయ్యాడు. ఏ ఎమ్మెల్యే అట్ట ఫీల్ అవ్వడు, అది సమస్య. కానీ నిజంగా బీజేపీ అధిష్టానం దగ్గర రాజుగారికి పలుకుబడి లేదా, లేదంటే ఒక నరసాపురం ఎంపీగా ఎప్పుడు స్థానికంగా ఈ 4 ఏళ్లలో కూడా తన సొంత నియోజకవర్గంలో లేకుండా ఎప్పుడు ఢిల్లీలోనో అక్కడ ఎక్కడ ఉండో అని ఏ పార్టీ ఆయన్ని పట్టించుకోలేదా? మీకు ఒక లాజికల్ పాయింట్ ఉంటుందండి, గ్రౌండ్ సక్సెస్ అయినటువంటి వాడిని ఎవడైనా బతిలాడి తీసుకో. అవును, ఆయనకి ఆ సీట్ గ్రౌండ్ సక్సెస్ కాలేదు కదా ఇతను. అదే అంటున్నా, ఏం సక్సెస్ అయ్యాడు ఈయన అంటే. ఇది ఎట్లా యాటిట్యూడ్ ఉంటుందంటే, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక మేయర్, విజయవాడకి మేయర్గా చేశారు తను. వాస్తవంగా అప్పుడు ఏంటి, ప్రత్యక్ష ఎన్నికలు. ప్రత్యక్ష ఎన్నికలు అంటే తెలిసిందే కదా, డైరెక్ట్గా ఎన్నికల్లో గెలిచారు అప్పుడు తీగల కృష్ణారెడ్డి, అనురాధ. వీళ్ళకి గ్రౌండ్ లెవెల్ కార్పొరేటర్లు, సొంత పార్టీ కార్పొరేటర్లు ఎదురు తిరిగేవాళ్ళు. ఎందుకని, అధికారంలో వీళ్ళు లేరు, కాంగ్రెస్ ఉంది. అంటే కార్పొరేటర్ల సీట్లు ఏమో కాంగ్రెస్కి ఎక్కువ వచ్చినాయి, మేయర్లుగా వీళ్ళు వచ్చారు, ఈ అమ్మాయి వచ్చింది పంచమత్తారు. ఏమయ్యేది ప్రాబ్లము, ఈవిడికి ఏం ఫీలింగ్ ఉండేది, డైరెక్టర్ రాజకీయాల్లోకి వచ్చింది, ఒక్కొక్కడికి ఇంత డబ్బులు ఇచ్చాం కదా మేము ఎలక్షన్ ఖర్చులకని. అప్పుడు 50 ఉండే సీట్లు, 50 మంది అభ్యర్థులకి డబ్బులు ఇచ్చారు. వాడొచ్చి వాళ్ళు నా ఎదురుగుండా రెక్లెస్గా మాట్లాడతాడు ఏంటి అనే ఫీలింగ్ ఉండేది ఈవిడికి. ఓకే, ఆవిడ ఆఫ్టర్ ఆల్ చివరిలో వచ్చి పదవి పొందింది, మొదటి నుంచి పార్టీలో ఉన్నవాళ్ళు మేము, అయినా పార్టీ కోసం మేం చెప్పింది చేయాలి కదా అనేది వీళ్ళు. రఘురామకృష్ణరాజు పరిస్థితి అదే. ఎమ్మెల్యే క్యాండిడేట్లందరికీ నేను డబ్బులు పడేశాను కదా, నా మాట ఎందుకేనరా ఈయన అనుకుంటాడు. ఆయన పడేస్తే 10 కోట్లు పడేస్తే 30 కోట్లు మేము తగలేస్తే ఆయన ఎంపీ అయ్యాడు, ఆయన ఏంది బాగు చెప్పేది అనేది వాళ్ళది. ఇక్కడ ఒక క్లాష్ ఉంది. ఈయన ఏమనుకుంటాడు, డబ్బులు నేను ఇచ్చాను కాబట్టి నా అనుచరులు అనుకుంటాడు, మా వల్ల ఆయన గెలిచాడని వాళ్ళు అనుకుంటారు. ఈ పొలిటికల్ రియాలిటీ అతనికి అర్థం కాల. దానికి తోడు నాకు నరేంద్ర మోడీ తెలుసు, అమిత్ షా తెలుసు. అంటే నాకు బాగా గుర్తు,
సంఘ పరివార వాళ్ళల్లో నేను గమనించినటువంటి లక్షణం ఏంటంటే, ఒకసారి మనం ఇంటరాక్ట్ అయ్యే పావు గంట సేపు కూర్చున్నాం అంటే రెండోసారి పేరు పెట్టి పలకరిస్తారు ఇంకోసారి కనబడ్డప్పుడు. వెంకయ్య నాయుడు గారు నేను సిటీ గేబుల్లో ఉన్న టైంలో అది కవర్ చేసేవాడిని. ఆ తర్వాత ఇవాళకి కూడా ఏం సాయి అని పలకరిస్తాడు. మనం ఇంటర్వ్యూ కూడా చేసాం కదా, అప్పుడు చూసారు కదా ఎంత చనువుగా మాట. అది వాళ్ళకున్నటువంటి సహజ లక్షణం. అవును, ఆ విధంగా అమిత్ షా నరేంద్ర మోడీ ఈయన పలకరించారు. ఈయన అదేమనుకున్నాడు, నా చేత నాకు పలుకుబడి ఇంత ఉంది అనుకున్నాడు. ఈయన ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, నాకు ఉన్న అవగాహన మేరకు ఫ్లోర్ లీడర్ కావాలని కోరుకున్నాడు. విజయసాయిరెడ్డి ఫస్ట్ మిథున్ రెడ్డి ప్లేస్ ఎక్స్పెక్ట్ చేశారు, లేదు అనుకుంటే విజయసాయిరెడ్డి. ఇద్దరు అందరికి రెడ్లకైనా ఇస్తాడు, వేరేది ఇస్తాడు కదా నాకని. జగన్మోహన్ రెడ్డి అది పట్టించుకోవాలి. జగన్ రెడ్డికి కావాల్సింది ఏంటి, అక్కడ పనులు కావాలి, అక్కడ తన మనుషులు కావాలి. ఇతను ఒకసారి తనని వెన్నుపోటు పొడిచి వచ్చినోడు కాబట్టి ఇతను ఎట్ట నమ్ముతాడు. అతను ఒకప్పుడు చాలా విపరీతమైన గౌరవం ఇతను ఇచ్చాడు, విపరీతమైన అభిమానాన్ని అతను కూడా చూపించాడు. రఘురామకృష్ణరాజు జగన్ ని జేడి లక్ష్మీనారాయణ వెంటాడుతున్నప్పుడు తెలివిగా ఏం చేసేవాడు, రోజు ఇన్వెస్టిగేషన్ పాయింట్స్ అన్ని ఆంధ్రజ్యోతికి ఈనాడికి లీక్ చేస్తుండేవాడు. బ్రేకింగ్లు, వార్తలు ఫుల్ ఫ్లెడ్జ్డ్ వచ్చాయప్పుడు. యాక్చువల్ గా సిబిఐ బయటికి ఏది ఎక్స్పోజ్ చేయకూడదు, మొత్తం కోర్టులోనే చూపించుకోవాలి. ప్రతిరోజు హాఫ్ పేజీ కథనాలు వచ్చినాయంటే ఈయన ఇచ్చిన ఫీడ్బ్యాక్ అది వాళ్ళకి తెలుసు జగన్ కి. కాబట్టి అతన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అన్నప్పుడు ఇతను కనిపెట్టిన ఫార్ములా ఏంటి, జేడి లక్ష్మీనారాయణ ఫోన్ ట్యాపింగ్ చేయించి ముంబైలో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి చేత అక్కడ అసాంఘిక శక్తులు టెర్రరిస్టులతో లింక్స్ ఉన్న వాళ్ళ నెంబర్లో ఇతన్ని పెట్టించి దాని ద్వారా ఇతను డేటా అంతా సేకరించి రాధాకృష్ణకి ఎన్ని కాల్స్ చేశాడు, ఎవరో ఒక అమ్మాయితో ఎట్లా మాట్లాడాడు, ఇది హైలైట్ చేశాడు. తద్వారా ఆయన భయపెట్టేశారు. అప్పటిదాకా మీరు విపరీతమైన కథనాలు వచ్చాయి, అప్పటి నుంచి ఆయన డౌన్ ప్లే చేయడం బిగిన్ చేశాడు. చివరికి ఆయన పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టాడు, పెట్టి తర్వాత తీసేశారు అనుకోండి. అంటే అంత స్థాయిలో నేను చేసి పెట్టాను జగన్ కి. కాబట్టి జగన్ నా విధేయతని చూసి నాకు ఇవ్వాలి కదా అంటాడు ఈయన. ఇట్లాంటి పనులు చేసి పెట్టేటటువంటి మనుషుల్ని తెచ్చి నెత్తిని కూర్చోబెట్టుకోకూడదని జగన్ తత్వం. జగన్ యాటిట్యూడ్ ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరిని ఎక్కడ ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచుతాడు. రెండవది, ఒకసారి జగన్ ద్వేషిస్తే మళ్ళీ దగ్గరికి రానీడు. అంత చేశాడని జగన్మోహన్ రెడ్డి అతనికి సీట్ ఇస్తానంటే కాలు మీద కాలేసి కూర్చున్నాడు కాబట్టి బయటికి దోసే అనేసి వెళ్ళిపోయి బీజేపీలో చేరిపోయి ఆ తర్వాత మళ్ళీ ఇటుకొచ్చి చేస్తే ఏం అవసరం జగన్ కి. నాకు నాకున్న అవగాహన మేరకు నేను విన్న మాటల ప్రకారం జగన్ ఒకసారి వాళ్ళే అంటారు వాళ్ళ పార్టీ వాళ్ళే, ఆయనతో మనం ప్రేమగా ఉన్నా పర్లేదు లేదా నార్మల్గా ఉన్నా పర్లేదండి, ఆయనకి వ్యతిరేకంగా మనం వ్యవహరిస్తామన్న ఒక మొక్కొచ్చిందంటే మాత్రం, లేదా మనం అసమర్థులు అని ఒకసారి ఫీలింగ్ వచ్చిందంటే కంప్లీట్ అవాయిడ్. కానీ ఇక్కడ రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఒక్కసారి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తే, లాస్ట్ టైం మీరు కూడా వినే ఉంటారు ఆ మాట, ఆయన జైలుకి వెళ్ళినప్పుడు నేనే తమ్ముళ్ళు చేశాను ఆయన అన్యాయంగా జైల్లో పెడితే మాట్లాడాను తీసుకొచ్చాను అది అన్నారు. ఆ టైంలో లిఫ్ట్ ఇచ్చిన చంద్రబాబు, ఆ టైంలో హెల్ప్ చేసిన చంద్రబాబు గారు రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇచ్చే విషయంలో నరసాపురం సీటు మీద ఆయన ఆశపడుతున్నాడు అని తెలుసు, జెండా వేదిక మీద ఓపెన్ గా అక్కడ పవన్ బాబు ఉన్నప్పుడు ఓపెన్ గా చెప్పేశారు రఘురామకృష్ణరాజు గారు ఆ వేదిక మీద. కానీ సీన్ కట్ చేస్తే ఆ సీటు వెళ్ళి బీజేపీ ఖాతాలో పడింది, పొత్తులో భాగంగా ఈయనకి ఎక్కడా లేదు. ఇప్పుడైనా సైకిల్ లిఫ్ట్ ఇవ్వబోతుంది ఆయనకి, ఏదో ఉండే నుంచి ఏదో అంటున్నారు. ఇప్పుడు అవసరం వచ్చిందా బాబు గారు, అప్పుడు పట్టించుకోలేని బాబు గారు ఇప్పుడు ఎలాగ పట్టించుకుంటారు. బేసిక్ గా ఓ రకంగా చెప్పాలంటే ఆయన నోరు ఒక రకంగా పనికొచ్చింది, ఓ రకంగా నష్టపరిచింది. ఆయనకి సీట్ ఇవ్వాలనుకుంటే చంద్రబాబు మొదటి దశలోనే ఇచ్చాడు. నరసాపురం సీటు బీజేపీ అడగల, దాని బదులు ఏలూరు విజయవాడ అడిగింది. విశాఖపట్నం అడగలేదు అనుకోండి, ముందుగా వాళ్ళ కుటుంబంలో విశాఖపట్నం కావాలని పురంధేశ్వరి అడగలేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఒక ఒప్పందం జరిగింది భరత్ కొండాలనేసి, అందుకోసం ఆవిడ ఫస్ట్ నుంచి విశాఖపట్నాన్ని అసలు పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్ళాలి గెలిచిన సీట్ అని. అందువలన విశాఖపట్నం అడగలేదు. అడిగింది ఏంటి అంటే విజయవాడ గాని ఏలూరు గాని, నరసాపురం అడగల. నరసాపురం రఘురామకృష్ణరాజు పేరు ఫస్టే చెప్పాడు, ఆయనకి ఇచ్చుకునేటట్టే మీకు ఆటలను ఇచ్చుకోండి, మీరు ఆ సీటు ఉంచుకోండి అని చెప్పారు. చిట్ట చివరిలో నరసాపురం యాడ్ అయింది, అది కూడా ఏంటి కావాలని చంద్రబాబు నాయుడు వదిలించుకోవడానికి. రఘురామకృష్ణరాజుకి ఆ పని చేసి పెట్టడం, ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి కదా ఎవరికైనా పని చేసి పెడితే ప్రయోజనం వద్దు అనుకుంటే చేసి పెడతాడు.
చంద్రబాబు. అంతేగాని ఆ పని చేశారు అని చెప్పేసి పని చేయించుకున్నాడంటే అర్థం ఏంటి? వాడు నా కింద ఉన్నాడు. అంతేగా నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నేను ఆదుకున్నా, మళ్ళీ తీసుకొచ్చి నేను నాణ్యత ఎందుకు పెట్టుకోవాలి? రెండవది, ఈయన వలన చంద్రబాబుకి వచ్చే ప్రయోజనం ఏంటి? ఈ ఒక ఆస్పెక్ట్లో ఈయన ఏం ఆలోచిస్తాడు, జగన్ మీద ద్వేషాన్ని నేను తయారు చేశాను చంద్రబాబు వల్ల కాకపోతే అని. చంద్రబాబు దానికి ఒప్పుకుంటాడా ప్రాక్టికల్గా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటుంటాడండి, ఇదివరకు ఏమనేవాడు, తెలుగుదేశం పార్టీ పతనం పడిపోతుంటే కష్టాల్లో ఉన్న తెలుగుదేశాన్ని నేను లేపాను అంటాడు, గుర్తుంది కదా. ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆ ముక్క. చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ మేము కష్టాల్లో ఉంటే కాపాడాడు అని చెప్పాడా? పవన్ కళ్యాణ్ మంచి మిత్రుడు అంటాడు, కానీ మా తెలుగుదేశం పతనం అయిపోయే పరిస్థితుల్లో కాపాడాడని ఎప్పుడన్నా చెప్పాడా? రఘురామకృష్ణరాజు ఆస్పెక్ట్, చంద్రబాబు ఆస్పెక్ట్ అట్లుంటుంది. వీళ్ళు నన్ను తీసుకొచ్చేది ఏం చొక్క, వాడిని నేను కాపాడాను అనుకుంటాడు. అంతేగాని ఎవడు కూడా పెద్ద పార్టీ, అది 40% ఓట్లు ఉన్నటువంటి పార్టీ, 6% ఓట్లు తన ఓట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లతో గెలిచి తన దగ్గరకు వచ్చినటువంటి గురించి ఏం ఆశిస్తుంది? కానీ స్టిల్ ఈ రోజు వరకు కూడా రాజుగారు అంటే వితౌట్ జాయినింగ్ ఇన్ ఎనీ పార్టీ, బీజేపీ కానీ టీడీపీ కానీ ఇంకోటి కానీ, ఓకే మరి ఇప్పుడు ఆయన ఇంకా వైసీపీ ఎంపీగా చూడాలి ఏంటి అనేది, పిలిచి సీట్ ఇచ్చే పరిస్థితి భారతీయ జనతా పార్టీకి అవసరం, లేదంటే ఆ పరిస్థితులు ఏమన్నా బీజేపీ ఉందా? అసలు బీజేపీ ఇందులో ఏలు పెట్టి మళ్ళీ చేసే ఉద్దేశం ఉందని నేను అనుకోను. ఉంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సీట్లు మార్పు చేర్పులు అవసరం అవుతాయి. అంటే ఒక సీట్ అంతే, ఎట్లా ఒక సీట్కి వెళితే అట్లా మార్చుకోవాలనుకున్నప్పుడు అన్ని సీట్లు మార్చాలిగా. ఉన్నవే ఆరు కదండి, ఆరు ఇంట్లో ఒకటి. అదే కాదు, అసెంబ్లీ సీట్లు కూడా మార్చాలి. అప్పుడు అనపర్తి వాళ్ళకి అక్కర్లేదు, దాని బదులు విజయవాడ సెంట్రలీ లేదు, నరసాపురం బదులు మాకు విశాఖపట్నం, ఏలూరు ఇస్తావా లేకపోతే ఇది ఇస్తావా? మిగిలిన సీట్లు అన్ని సీట్లు మార్చి మాకు ఇవ్వండి అని దగ్గర రామకృష్ణ లాంటి వాళ్ళు ఇంకో 10 మంది ఇంకో 6 మంది 16 మంది లేరు కదా, ఈయన ఒక్కడే కాదు. బీజేపీకి ఏం సంబంధం అంటున్నది? బీజేపీకి కాదు కదా సంబంధం. నువ్వు ఒకదాని కోసం మార్చాలనుకున్నప్పుడు అప్పుడు బీజేపీకి కష్టాలు ఉన్నాయని తీసేసి వదిలేస్తారు వాళ్ళు. అంటే మిగిలిన వాళ్ళు కూడా తిరగబడతారంటారా? అంటే మిగిలిన వాళ్ళు కూడా మాకు కావాలి. అప్పుడు బీజేపీలో ఏం టాక్ వస్తుంది? దానికోసం మార్చేటప్పుడు ఈ కూడా మార్చని అడుగుతారు. బీజేపీలో ఉన్న కింద నాయకులు అందరు ఇప్పుడు సైలెంట్ కూర్చున్నోళ్ళు, అది అధిష్టానం పొత్తులో భాగం, అధిష్టానం పొత్తులో భాగం అని చదువుతున్నారు. మాకేం తెలియదని పురంధేశ్వరి గానీ ఇది మార్చారనుకోండి, అయితే మరి అది మార్చు, విజయవాడ సెంటర్ తీసుకొచ్చి బ్రాహ్మణైన రఘురామ్కి ఇయ్యి, లేకపోతే కనుక జీవీఎల్కే పోనీయి, లేదా ఐవైఆర్ కృష్ణారావుకి, లేదా విశాఖపట్నమి, ఈ మార్చని అడుగుతారు. ఒకటి మార్చినప్పుడు, ఒకసారి డెసిషన్ తీసుకున్నాక మార్చాలనుకున్నప్పుడు అన్ని మార్చమని అడుగుతారు. అంతే కదా, వాళ్ళకి అవసరం లేని సీట్లు బోల్డ్ ఇచ్చారు. వాళ్ళకి కావాల్సినటువంటి సీట్ ఇచ్చింది ఏముందని? రాజమండ్రి ఒక్కటే వాళ్ళకి కావాల్సిన సీట్ ఇచ్చింది, మిగతా వీళ్ళు అంటగట్టిన సీట్లే. అట్లాంటప్పుడు ఏం చేస్తారు? అంటే కార్యకర్తల్లో రావాలి, అది నిజంగా. కార్యకర్తల్లో ఆల్రెడీ ఉంది, వాళ్ళని చంపుతున్నారు అంతే, నోట్లో ఏం పెట్టకుండా చంపేస్తున్నారు వాళ్ళని అంత మించి. రాజుగారికి ఇప్పుడు ఎవరు లిఫ్ట్ ఇస్తారంటే ఈ రెండు పార్టీల్లో? చంద్రబాబు గారి దగ్గర కండవా, ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పాడు కదా కండవా అక్కర్లేదు నాకని, ఇప్పుడు కండవా వేసుకుంటున్నాడు తెలుగుదేశం కండవా. ఇవాళ నేరేషన్ మార్చేసాడు నన్ను స్పీకర్ గా చూడాలంటే, చంద్రబాబు రేపు టెండర్ పెట్టేశాడు నన్ను ఎమ్మెల్యే గెలిపించాలి, ఉండి సీటు లేకపోతే అసెంబ్లీ సీట్ ఇవ్వాలి అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఒకరికి ఎత్తు పెట్టాలి. ఈయన దృష్టిలో పెట్టుకుని ఆయన ముందే అనౌన్స్ చేసి పడేశాడు సీట్లు తెలివిగా. మనం ఆ రోజునే చెప్పాం ఇంకా 4 MP సీట్లు, ఒక 8-9 MLA ఉన్నాయి, అందులో ఏదన్నా ఇవ్వదలుచుకుంటే ఇప్పుడే ఇవ్వాలి లేకపోతే తర్వాత కుదరదంటే తెలివిగా ముందు ఇచ్చి పడేశాడు చంద్రబాబు. ఇచ్చేసేసి ఇప్పుడు ఈయన కోసం త్యాగం చేస్తున్నట్టుగా ఒకళ్ళని ఇయ్యాలి. ఇప్పుడు అక్కడ ఉన్న లీడరు ఆమె నా బూతులు తిడతాడు, నెంబర్ వన్. రెండోది, ఈయన మళ్ళీ అది ఇవ్వడం కాకుండా ఈయన కంటే తర్వాత స్పీకర్ ఇవ్వాలట, అంటే స్పీకర్ కి ఈయన ముందే ఖర్చీ వేసాడు. జగన్ నేర్పిస్తాను అధికారంలోకి మనం రావాలి, నేను స్పీకర్ అవ్వాలి, అప్పుడు జగన్ నేర్పిస్తాను. ఇప్పుడు ఈయన కామెంట్లు చేస్తుంటాడు కదా చంద్రబాబు గురించి, అట్లాగే జగన్ మీద ఈయన కామెంట్లు చేయాలి. అది నిన్నటి వరకు మినీ రచ్చబడ బయట చేస్తే ఈయన అసెంబ్లీలో చేస్తారేమో ఆ పదవి ఇస్తే. ఈ తిరుగుబాటు ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పినట్టు టీడీపీలో కూడా అది రాదా? ఒకవేళ ఈయనకు ఒక సీట్ సర్దుబాటు చేస్తే టీడీపీలో కూడా చాలా మంది అసంతృప్తులు ఉన్నాయి. ఇప్పుడు అనపత్తి ఉంది, ఆయన అడుగుతున్నాడు, ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి కదా టీడీపీలో. ఇంకేం లేదండి, వాళ్ళందరూ రేపు పొద్దున్న రెబల్స్ గా వేస్తారు. అవును, రెబల్స్ గా వేసి అది తెలుగుదేశం చంద్రబాబు గారి స్ట్రాటజీలో భాగమే. తెలుగుదేశం బీజేపీకి ఇచ్చిన చోట్ల, జనసేనకి ఇచ్చిన చోట్ల కొంతమంది రెబల్స్ వేస్తారు, వాళ్ళని సర్దుతున్నట్టు నాటకం ఆడతారు. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిస్తే పార్టీలోకి తీసేసుకుంటారు. ముందు వర్మ ఏంటి, ఇండిపెండెంట్ గెలిచిన వాడిగా చేర్చుకుంది, మరి అంతకుముందు పొత్తులో భాగంగా అవతల వాడికి బొక్క పెట్టినట్టే కదా.
అంతే ఉంటది. అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు అంటే రఘురామ కృష్ణరాజు గారు, ఆయన వెనక బాబు గారు వ్యూహం ఇంకా నడుస్తుంది? లేదు పాడు లేదు, అహంకారం మాట, ఆయన భాషలోనే అహంకారం తెప్పించి కాన్ఫిడెన్స్ ఏం కాదు. ఎప్పుడైతే సీట్ ఇవ్వలేదో ఒక్కసారి దిగిపోయి, ఎందుకనే కదా బెదిరించి తీసుకుంటున్నాడు ఇప్పుడు రకంగా చెప్పాలంటే, బెదిరించి మొన్న మాట్లాడేశాడు, దాంతో కంగారు అయిపోయింది. బయట పెడితే ఇప్పటిదాకా జగన్ తిట్టినట్టు నన్ను తిడతాడు రేపు పొద్దున ఈ 40 రోజులు, ఎందుకు వచ్చిన ప్యాంట్ అని చెప్పిస్తున్నారు సీట్. అప్పుడు మరి మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు వాళ్ళు కూడా అడగరా, నాకు కూడా ఇచ్చిన సీట్ ఎలా తీసేసుకున్నారు? లేదు కదా, అతను ఒక యూట్యూబ్ నెట్వర్క్, ఆయన ఆయన సామాజిక వర్గ బలం కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటది కదా ఆయనకి. అవును, ఆయన ఇంతవరకు పోషిస్తోంది తెలుగుదేశం, అతనికి మా వెహికల్స్ కొని ఇచ్చింది తెలుగుదేశం, అతను మిగతా కథ అంతా నడుపుతోంది తెలుగుదేశం. కాబట్టి అతను ఎక్కువగా, ఇతను అట్లా కాదు కదా, ఇతను డబ్బులతో ఇతను బతుకుతున్నాడు. డిపెండెన్సీ వేరు, ఇండిపెండెన్సీ వేరు కదా, ఆర్థిక బలం స్తోమత. రైట్, చూద్దాం రఘురామ కృష్ణరాజు గారి విషయంలో ఏం జరగబోతోంది. సైకిలే లిఫ్ట్ ఇవ్వబోతుందా, ఆయన నిజంగా ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు అనే ప్రచారంలో వాస్తవం ఎంత?